తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో రామ్ చరణ్ ఇప్పటి వరకు తీసిన తక్కువ సినిమాలైనా దాదాపన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ కావడం విశేషం. గత 2 సంవత్సరాల క్రితం గోవిందుడు అందరి వాడాలే, బ్రూస్లీ లాంటి డిజాస్టర్ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధ్రువ సినిమాతో బంపర్ హిట్ కొట్టాడు. తాజాగా రామ్ చరణ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. అయితే ఈ చిత్రంలో చరణ్కి విలన్గా ఎవరు వేస్తున్నారన్న ప్రశ్న టాలీవుడ్లో తలెత్తింది. ఎందుకంటే ఈ చిత్రంలో కీలక పాత్రలో జగపతి బాబు, ఆది పినిసెట్టిలు నటిస్తున్నారు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా నటించి సెకండ్ ఇన్నింగ్స్లో విలన్గా సెట్ అయిన జగపతి బాబు, హీరోగా నటిస్తూనే అల్లు అర్జున్ సరోయినాడు చిత్రంలో విలన్గా నటించిన ఆది పినిసెట్టి, ఇద్దరిలో ఇప్పుడు చెర్రీకి ఎవరు విలన్, ఎవరంటే ఎవరు అనే ప్రశ్న తలెత్తడం ఖాయం. అయితే రామ్ చరణ్కి డి అంటే డి పాత్రలో నటించాలంటే ఆది పినిసెట్టి కరెక్ట్ అని చాలామంది అంటున్నారట. అంతేకాదు, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విలన్గా ఆది పినిసెట్టి కన్ఫర్మ్ అట. అయితే జగపతి బాబు పరిస్థితి ఏంటా అనుకుంటున్నారా? ఈ చిత్రంలో ఆయనది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అని సమాచారం. అయితే అది ఏంటి అనేది మాత్రం సస్పెన్స్ అని అంటున్నారు. 80-90ల మధ్య జరిగే గ్రామీణ ప్రేమ కథా చిత్రంగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి పల్లెటూరు ప్రేమలు అనే టైటిల్ని కూడా పెట్టాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు యంగ్ హీరోలకు మంచి డిమాండ్ మొదలైంది. యంగ్ హీరోలు ఢీ కొనేందుకు యంగ్ విలన్స్ అయితేనే బాగుంటారని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. దీంతో యంగ్ విలన్స్ కూడా డిమాండ్ పెరుగుతోందని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోందట.